ప్లాట్ఫామ్ కన్నా రైల్వే బాబు ఖాళీలో ఆడ అక్కడ చేయాలి. అయితే ఈ ఖాళీలో రన్నింగ్ లో ఎక్కే వాళ్ళు కానీ దిగే వాళ్ళు కానీ ఉంటారు, బాగా స్పీడ్ లో వచ్చినా తూగడానికి ప్రయత్నిస్తారు. అలా ఉన్నప్పుడు చాలా మంది మరణిస్తారు లేదా అంగవైకల్యం ఏర్పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగకముందే దూగినా లేదా జారినా ఇలా పడి మరణిస్తాడు. అలా జరగకుండా ఆపడం కోసం మేము ప్లాట్ఫామ్ వచ్చి ఒక రబ్బర్ షీట్ కనుక మనం ఏర్పాటు చేయగలిగితే మనకి ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉంటుంది. ఈ రబ్బర్ షీట్ అటాచ్ చేస్తే రన్నింగ్లో ఎక్కినా కానీ దూగి ఎక్కేటప్పుడైనా ఎక్కేయచ్చు. దెబ్బలు తగులు పడి దిగేటప్పుడు పడినా ఎక్కడ పడతారు, దెబ్బలు తగులు మరణిస్తాం. రబ్బర్ షీట్ నుంచి కిందకెళ్ళా వెళ్ళా సరే ఉండాలి. ఈ రబ్బర్ షీట్ ఉండేపోతుంది మనిషి కూడా ఉండేలా బయట చూస్తున్నాడు నాకు కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు రబ్బర్ షీట్ ఉపయోగం ఏంటి డైరెక్ట్గా రబ్బర్ షీట్ ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కడ కూడా కష్టమైనా కదా. ఏమో సార్ ఇది దిగుండే సార్, మామూలుగా ఇప్పుడు ఎలా ఉందా సార్ మనకి ఎక్స్ప్రెస్లో బుకింగ్ బుకింగ్ ఎడ్ వచ్చినప్పుడు మధ్యలో ఒక రబ్బర్ షీట్ ఉంటుంది. మేము అలాంటి రబ్బర్ షీట్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే మనకి అది వందలు మనిషి పొరునే మోస్తుంది. అది మోస్తుంది చాలా గట్టి సార్ ఆ రబ్బర్. మళ్ళీ మీరు అనుకుంటారు మ్యాక్సిమం అంత గ్యాప్ కూడా ఉండట్లేదు కదా అంటే సార్ 15 సెంటీమీటర్ ఉంటుందా, దాన్ని కూడా సేవ్ చేయడం కోసమా? మళ్ళీ దగ్గర తీసుకుంటే అందుకోసం గ్యాప్ ఉంది సార్, ఆ గ్యాప్ లో దీన్ని పెడతారా? ఓకే ఏం చేస్తారు దీనితోటి? ఓకే బస్తాల్లో తీసుకుంటారా? వెరీ గుడ్, ఉప్పులాగా ఉన్న ధాన్యాన్ని బస్తాల్లోకి వేసుకుంటారు. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, రైట్. ఏమి ప్రాజెక్ట్ ఏంటిది? హైడ్రాలిక్ ప్లాంట్ కట్ట. ప్లాంట్ కట్టరా? పట్టుకుంటుందా? దీనికి కూడా పెట్టండి. ఓకే ప్రాజెక్ట్ ఏంటిది? టార్చ్ విత్ అడిషనల్ బల్బ్ సార్. టార్చ్ విత్ అడిషనల్ బల్బ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్? ఫార్మర్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఫార్మర్స్? అవును సార్. హౌ కెన్ దే యూజ్ ఇట్? నైట్ వాళ్ళు ఫీల్డ్స్ పొలానికి. ఓకే ఓకే, ఫర్ బోత్ పర్పసెస్ ఇట్ ఇస్, ఇట్ షోస్ లైట్ ఫర్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ గ్రౌండ్ ఆల్సో. ఓకే ఫోకస్ అండ్ ఫ్రంట్ అండ్ గ్రౌండ్ పోస్టేజ్ రైట్, వెరీ నైస్, బాగుంది, మంచి ఐడియా. రైట్ స్టేర్ కేస్ ట్రాలీ ఎలా ఎక్కువ చూపించింది? ఎలా అంటే చిన్న అవును లోడ్స్ ఎక్కువ బరువులు మోసుకుంటే వెళ్తా ఉంటాం, స్టెప్స్ మీద ఎక్కువ వెళ్ళలేవు. అవును ఎందుకు వెళ్ళలేదు అని మన వాళ్ళని ఎడతా ఉంటారు. అప్పుడు ఎక్కువ ఫోర్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కింద పడిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి ఎలా ఇది చెప్పి ఎలా వెళ్తుంది? ఇది ఆ ప్లేస్లో ఈ స్టేట్ కేస్ ట్రాలీ అని పెట్టి ఇది మూవ్ అవుతుంది, టూ ఆర్మ్స్ ఉన్నాయి వీడికి మన చేతిలాగా ఫ్రీగా మూవ్ అవుతుంది. స్టెప్స్ వచ్చేసరికి స్టెప్స్ ఎక్కేప్పుడు హైట్ డబుల్ చేసుకునేది, చేసుకోవడం వల్ల ఈజీగా ఎక్కగలుగుతాం. స్టెప్స్ కాకుండా రన్ ప్లేసెస్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే కదా, అక్కడ కూడా ఈజీగా వెళ్ళగలుగుతాం. దానికి కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఇచ్చి పగలకొని సార్ అక్కడ బయట అయితే బాగుందని సార్ లీక్ అయితే సెన్సార్ బస్ కట్టి రిలే ఇన్ఫర్మేషన్, రిలే అలారం కి వాల్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. వాల్ లీక్ అయిన వెంటనే వాల్స్ ఆఫ్ అయిపోయి ఆటోమేటిక్ గా అలా మూవుతుంది. అలా మూవ్ ఎందుకంటే ఇంటి ఇంటి కింద ఉందనుకోండి గ్యాస్,
అప్పుడు లీక్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి సేఫ్గా పారిపోవచ్చు, లేకపోతే అలా రిపేర్ వాళ్ళకు చెప్పింది కానీ ఆటోమేటిక్గా గ్యాస్ అఫ్కోర్స్ ఆల్రెడీ గ్యాస్ లీక్ అయింది కాబట్టి దాని నుంచి కొంచెం గ్యాస్ లీక్ అయినా దీనికి తగిలితే జల్సా ఆఫ్ అయిపోయింది, ఇంకా గ్యాస్ లీక్ అవ్వకుండా ఆఫ్ చేయాలి, ఇంకా గ్యాస్ రాదు పోదు ఎక్కడికి, గ్యాస్ లీక్ అయినా. పేరెంట్ అండి పేషెంట్ హెల్త్ కేర్ మానిటర్ సిస్టమా, ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలని చెప్పిస్తుందా? రావట్లేదా సిగ్నల్ ఉండాలి దీనికి సిగ్నల్ ఉండదా? ఓకే ఓకే అండి. ఏ జిల్లా సార్ ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళి పనులు చేసుకున్నారు, మన పేరెంట్స్ని చూసుకునేంత టైం మనకు ఉండట్లేదు సార్, వాళ్ళు అనారోగ్యంతో ఉన్నా కూడా ఇంట్లోనే వాళ్ళు మనం పనులకు వెళ్ళిపోతున్నాము, వాళ్ళను మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి అప్పుడు ఆపరేషన్స్ వేలేచని పడుతూగా ఉన్నారు, వాళ్ళని మనం ఉద్యోగరీత్యా లేదా బయట పనుల కోసం వెళ్ళవలసి వచ్చినప్పుడు మొబైల్ లేదా మానిటరింగ్ టెక్నాలజీ ద్వారా మరణం నుండి కాపాడుకోవడం కోసం నేను ఈ పేరెంట్ అండ్ పేషెంట్ హెల్త్ కేర్ మానిటరింగ్ సిస్టమ్ తయారు చేశాను. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఇది పల్సెస్ ఒక సెన్సార్ సార్, దీన్ని వేలుకు పెట్టుకున్నప్పుడు ఇది హార్ట్ బీట్ టెంపరేచర్ క్యాల్కులేట్ చేస్తుంది. జీపీఎస్లో మనకి యాప్ ఏదైనా ఉండాలి, దీనికి బ్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత జీపీఎస్ ద్వారా లొకేషన్ కూడా మనకు తెలుస్తుంది, పేరెంట్స్కి ఎమర్జెన్సీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అప్పుడు వాళ్ళు ఇలా ప్రెస్ చేస్తారు సార్, అప్పుడు మనకు హెల్ప్ అని మెసేజ్ వస్తుంది. పేషెంట్ ప్రెస్ చేస్తారు అండి మెసేజ్ వస్తుంది హెల్ప్ అని మెసేజ్ వచ్చు. ఓకే ఓకే దాన్ని మనం చూస్తాం. ఇప్పుడు పేరెంట్స్ దగ్గరే అలాగే అలారం కూడా ఉంటుంది, దీన్ని ఆన్ చేసే బటన్ మన ఫోన్లో ఉంటుంది, అది నొక్కినప్పుడు ఇక్కడ అలారం సౌండ్ అవుతుంది, అది విన్న వాళ్ళు మన పేరెంట్స్ని కాపాడతారు, లేదా ఇంట్లో ఎవరూ లేరు మనం బయటకు వెళ్ళాం అనుకున్నప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి మన పేరెంట్స్ని కాపాడుతుంటారు. ఈ సెన్సార్ని ఏలుగు తగిలిస్తారు సార్, తగిలించినప్పుడు మనం ముందుగా రికార్డ్ చేయబడిన సంకేతాలు సౌండ్ రూపంలో సార్, ఏ వేలు కదిపితే దానికి సంబంధించిన సౌండ్ వస్తుందా? ఫిక్స్ చేసుకోవాలి సార్. ఏమంటుంది? ఐ నీడ్ వాటర్ అంటుందా? ఒక వేలు కలిపితే అంటే ఒక వయసు వస్తుంది, ఒక స్టేట్మెంట్ వస్తుంది, నాలుగు వస్తాయా? అంటే ఒక వేలుతో నాలుగు చేయొచ్చా? ఇది సార్ ఈ సెన్సార్ చూడతాం ముందుకంటే ఒక వాయిస్ సార్. ఓకే ఓకే ఇటు పక్క కంటే ఒక వాయిస్ సార్, ఇంకొక వాయిస్ సార్ వెనకొత్త ఒక వాయిస్ అలా పెట్టిన తర్వాత 1, 2, 3, 4 ఓకే. ఇదేనా ప్రాజెక్టు? ఓకే 2 వేసుకొని చూడండి సార్, సార్ నడవండి అది మీకా శ్రీపవ నడవండి. కొంచెం లోపల కంటే బాగుంటుంది, ఓకే మొక్కలు నిపుణులు బాగా చేస్తారు. ఓకే థ్యాంక్ యూ, బాగుంది.